వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను సౌందర్య. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఉనికి లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో వివిధ పార్టీల నుండి ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు 600 మంది మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, చేగుంట, నర్సింగ్ మండలాలలో సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, గిరిజన తండాల్లో ప్రజలు ఎవరి స్థానంలో వారు ఇల్లు నిర్మించుకునే విధంగా చూస్తామని వారన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. పార్లమెంటులో బీజేపీ పార్టీ రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెస్తుందని ఉద్దేశంతో వారి పార్టీకి చెందిన కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, బీజేపీ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువస్తుందని సొంత పార్టీ వారే విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. నర్సింగ్ మండలంలోని వల్లూరు, భీమరావుపల్లి గ్రామాలను వారి కోరిక మేరకు చేగుంట మండలంలో కలుపుతామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. కిష్టాపురం గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారని, వారు మాత్రమే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని వారన్నారు. కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్న బీజేపీ పార్టీ ఎలా అభివృద్ధి చేస్తుందని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట, నర్సింగ్ మండలాల ఎంపీలు మసూల శ్రీనివాస్, చిందం సబిత, జెడ్పీటీసీలు మోదం శ్రీనివాస్, బాణాపురం కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం చేసే రైతుకు ఎకరానికి 5,000 పెట్టుబడి సాయం చేసినాం, పంట పండినకాటి కొన్నాం, రైతుకు బీమా 5,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇవాళ దసరా పండుగ వస్తే సీరియల్ మొత్తాడు కేసీఆర్, ప్రతి దసరాకు వస్తున్నాయి కదా, దసరా దసరాకు సీరియల్ మొత్తాడు మన కేసీఆర్. ఇప్పుడు మన భర్త కొనిచ్చినా కొనియకపోయినా, మన బాబు కొనిచ్చినా కొనియకపోయినా, మనకు మేనమామ లెక్క కేసీఆర్ అయితే సీరియల్ చదువుతాడు, తల్లిగారు లెక్క చదువుతాడు, భర్త మనిషి వస్తారు. ఎప్పుడైతే కాంగ్రెస్ వాడు బీజేపీ వచ్చిందా, ఇప్పుడు భర్త మెషిన్లు వస్తాయి కదా, వచ్చే భర్త మెషిన్ దగ్గరకు వచ్చిందా, అమ్మో భర్త మెషిన్లు కూడా వస్తాయి కదా, అక్కడ వచ్చింది కదా, ఇది వెళ్ళినాయి కదా, నెల ఉంది ఇంకా వస్తాయి, సీరియల్ కూడా వస్తాయి. సో ఇట్లా మన ప్రభుత్వంలో ఇలా చిన్న తండాలు కూడా గ్రామ పంచాయతీ చేసినాం. ఎన్నో రోజుల కింద అడిగినాం, హమారా తండామే హమారా రాజ్, కాంగ్రెస్ వాళ్ళు పాటించారు మేము చెప్తే తండాలను గ్రామ పంచాయతీ. తోలుకొచ్చి దుబారా కాన్ఫరెన్స్ లో ఊరికి ఒక ఎమ్మెల్యేలను పెట్టాడట, నీకే నచ్చలేదురా, నీకే దొంగ తెలియదు, నీ జిల్లా వంకేది చేయకుండా ఎక్కడుందో తెలియదు, దుబారా ఎక్కడుందో తెలియదు. భారతదేశంలో చేరి 17 మంది సీఎంలను తెస్తా, 1,700 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలను తెచ్చిపెట్టి ఊరూరు తింటా, నేను ప్రచారం చేస్తా, నేను బల్బు పెట్టినా, నేను రోడ్ వేసినా, అంటే అందరూ ఉండాలి. కరెంట్ రోడ్ వేసిండు, తీగ లోన్ పెట్టిండు, రాజకు మనల సేవలు వదిలించు, ఇవన్నీ వదిలించు, ఇది రాదు మీ తెలియదా, ఒక బల్బు పెట్టినా నెమ్మదిగానే ఓటేస్తారా, మీరు కరెంటు లేని బల్బు పెట్టగా వస్తారమ్మా, వస్తారా వస్తారా చెప్పు, కరెంటు లేకపోతే బల్బు వస్తుందా, మరి కరెంటు బల్బు పెట్టిన పెట్టింది నేనే ఇది చేసినా అది చేసినా చెప్పి అబద్దాలు మాట్లాడితే ఒక నమ్మరు పైకి వాడుకుంటాడుగా, దీనిలో కూర్చుంటాడా పెద్ద మనిషి, హైదరాబాద్ లో ఉందిగా ఊపదకు ఉపన్యాసాలు తంచుడే తంచుడు, నేను ఇది చేసినా నేను అది చేసినా, నేను బల్బు పెడతా, రేపు వచ్చినాక ఇంకా సీసీ కోట్ చేస్తా, నేను ఇంకో చేస్తా, ఆకలి కేమని నెక్కేదా, మా రైతులకు మీటర్లు పెట్టాలంటాడు, రైతులకు మీటర్లు పెట్టే ఊపుడు ప్రతి గ్రామాన్ని కూడా ఇంటర్ బాగా తిరిగి మా నర్సాపూర్ నియోజకవర్గ నాయకులందరూ కూడా ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా ఎంత
చెప్పుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు కూడా ఇవాళ ఇబ్రాహింపూర్ గ్రామం ఇంకా రెండు మూడు గ్రామాలలో సర్వేలు కావాలంటే మినిస్టర్ గారికి చెప్పిన తక్షణమే మరి డిజిటల్ సర్వేలు కూడా జరుగుతున్నాయని కూడా మీ అందరితో మనం చేస్తున్నాం కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ గిరిజన తాండాలు జరిగినప్పుడు మరి లంబాడి తాండాలలో మరి చాలా తక్కువనే మన నర్సాపూర్ పోల్చుకుంటే మరి నర్సాపూర్ మా లంబాడి సోదరులు సర్పంచులు ఎంపీడీసీలు కూడా తెలియనప్పుడు వాళ్ళందరూ కూడా నర్సాపూర్ లో మరి అన్ని ప్రతి తాండాకు సీసీ రోడ్లు అయినాయి అనే ఉద్దేశంతో అందరు కూడా మమ్మల్ని గౌరవించి మరి అక్కడ చూసినట్టయితే నాకు చాలా బాధ కలిగింది. మరి ప్రతి ఒక్క తాండాలలో కూడా మొత్తం కుశలే ఉన్నాయి. చాలా వరకు కుశలు కూడా ఎంఆర్ఓని ఎంపీడీఓని కూడా దోలించి ఏ తాండాలు ఎన్ని కుశలు ఉన్నాయో అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇండ్లు మరి ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకుపోయినాం. మేము హరీష్ రావు గారు తప్పకుండా శాంక్షన్ చేపిస్తున్నామని కూడా మీ అందరికీ గట్టిగా మాటిస్తున్నాం. ఏదైతే కార్యక్రమాలు చేసినామో గ్రామ గ్రామంగా జరిగినప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా మీ అందరితో మనం చేస్తున్నాం. గారికి మరి ఇంట్లో జరిగినప్పుడు తెలిపినప్పుడు మరి ఇన్ని పోల్స్ ప్రతి గ్రామానికి కానీ ట్రాన్స్ఫార్మర్ల విషయమే కానీ రోడ్ల విషయమే కానీ చాలా వరకు కూడా పరిష్కారం అవుతున్నాయని కూడా ప్రతి ఒక్కరిని మాటిస్తున్నాం. ఇవాళ ఏ పని ఏ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.